తర్వాత ఏయ్ నయవంచకి నీకు ఎంత ధైర్యం ఉంటే నాకు కాబోయే పెళ్ళాన్ని నాకు తెలియకుండా నా అనుమతి లేకుండా ఊర్ నుంచి పంపించేస్తావు వాళ్ళని ఇప్పుడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే నీ మొగుడు తల నరికి ఆ రక్తంతోనే దాని నుదుట బొట్టు పెట్టి దానికి నేను తాళి కట్టలేదంటే నేను ఏముండి కాదే ఏయ్ నువ్వే కనుక నిజంగా మగాడివైతే నేను ఊరికి వెళ్ళిన తర్వాత నన్ను మీరి నాకు తెలియకుండా నా బిడ్డను ఎందుకు రారా నేనే దగ్గరుండి నా కూతురికి నీకు పెళ్లి చేస్తాను ఇది ఆ యముడి మీద ఒట్టురా యముడి మీద ఒట్టేస్తావా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఊరికి వెళ్ళిన తర్వాత నీకు తెలియకుండా నా పెళ్ళాన్ని ఎత్తుకొచ్చి నీ చేత తాళి అందుకుని దాని పెళ్ళ నేను కడతానే ఇది కూడా యముడి మీద ఒట్టు అంతవరకు ఏ ఆడదాన్ని తాకడు కన్నెత్తి చూడడు ఒక తపస్సు లాగా ఆ పిల్లని మాత్రమే మనసులో ఉంచుకుని శిశులైన బ్రహ్మచారిగా ఏకపత్ని వర్తుడిగానే బతుకుతాడు ఇది కూడా యముడి మీద ఒట్టు యముడి మీద ఒట్టు ఏంటి యముడి మీద ఒట్టేశారా మీరంతా అసలు ఏ కాలంలో ఉన్నారింకా ప్రపంచం ఎంత స్పీడ్గా వెళ్తోంది ఆఫ్టర్ ఆల్ ఒక ఒట్టు కోసం అమ్మాయి పెళ్లి చేయడానికి ఒప్పుకుందా నువ్వు ఊరికి అలా తీసిపారేకమ్మా ఈ ఊరు వాళ్ళని ప్రాణాలిమ్మన్నా సంతోషంగా ఇచ్చేస్తారు కానీ యముడి మీద వేసిన ఒట్టు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ మేరరు మీ అమ్మ కూడా ఈ ఊరు మనిషే కదా తను మాత్రం మీరుతుందా సరే నీకు అడవి దారి తెలుసు కదా నేను వాళ్ళిద్దరిని కనిపెట్టి తీసుకొస్తాను నాకు దారి చూపించు మనం తప్పించుకుందాం అయ్యో నాకు తెలియదమ్మా వీళ్ళు ఈ ఊరిని తరచు ఎక్కడెక్కడికో మార్చేస్తుంటారు నాకు ఈ ఊరు జాగ్రఫీ తెలియలేదు మనం ఇప్పుడు ఎక్కడున్నాము కూడా తెలియట్లేదమ్మా మీరేం కంగారు పడకండి నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పిస్తాను వాళ్ళిద్దరూ కనిపిస్తే సాయంత్రం పెళ్లి కూతురు ఉండే ఇంటికి తీసుకురండి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నేను చెప్తాను నువ్వెందుకు మేమెలా తప్పించుకోవాలో చెప్పడం అంకుల్ మీ అమ్మాయికి స్క్రూ లూజా ఏంటి తప్పిస్తానంటే ఎందుకు అంటోంది కాస్త అర్థమయ్యేలా చెప్పండి మీ అమ్మాయిని మీరు మాత్రమే కాపాడగలరు అంకుల్ మర్చిపోకండి సాయంత్రం 7 పెళ్లి కూతురిల్లు నా దగ్గర కత్తుంది పొడి చేస్తాను దగ్గరకు వచ్చారు పొడి చేస్తారు రే పట్టుకోరా నా దగ్గర కత్తి లేదు వాళ్ళ దగ్గర ఉంది అయ్యో నేను సరెండర్ వాళ్ళ కాళ్ళ మీద పడతా వెంటరా సార్ గంటతో కలిస్తే పర్లేదా సార్ నాకు సార్ నన్ను వదిలేండి సార్ మీకు దండం దాని వెనక చెట్టు ఉంటుంది దానికి తొర్ర ఉంటుంది మీరు వెళ్ళి అందులో దాక్కోండి అరగంటలో నేను వస్తాను వెళ్ళండి వెళ్ళండి అన్న నువ్వు నిజంగా థాంక్స్ బ్రో హే నువ్వు ఆమ్లెట్ దొంగ గ్యాంగ్ కదా నన్ను ఎందుకు కాపాడావు ఏంటో లాజిక్ రే ఎవరు టపిమని చావకూడదురా సరైన టైంలో చావాలి ఇంకొక అరగంటలో మంచి ముహూర్తం అయిపోతుంది వెనకే వచ్చి నేను చంపేస్తాను నా మాట నమ్మండి వెళ్ళండి నన్ను చంపుతాను నాతో ఆమ్లెట్ దొంగ మేము ఆమ్లెట్ కోసం వచ్చాం అనుకున్నావా పోరా వెనక్కే నేను వస్తాను నువ్వు నాశనం అయిపోతావు నేను చేప కొడుతున్నాను నువ్వు అసలు బాగుపడవరా